బంగారం అందరికీ కావాలి. విలువైన వస్తువును బంగారంతో పోలుస్తారు. మన భారతదేశాన్ని బంగారు పిచ్చుక అని ఊరికే అనలేదు. అందుకే బ్రిటిష్ వారు మన దేశానికి వచ్చి టన్నుల టన్నుల బంగారాన్ని తీసుకెళ్లారు. అయినా కూడా తరగని సంపద మన దగ్గర ఉంది. బంగారు గనులు చాలానే ఉన్నాయి. మన దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలోనో కాదు, దేశం మొత్తం మీద బంగారు గనులున్నాయి. అందులో ముఖ్యమైనవి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, కేరళ రాష్ట్రాల్లో ఉన్నాయి. జార్ఖండ్ ఒక్క రాష్ట్రమే 300 కిలోల బంగారాన్ని ప్రతి సంవత్సరం బయటకు తీస్తుంది. ఇది దేశం మొత్తం ఉత్పత్తిలో 12%. ఇక మనం ముఖ్యంగా చెప్పుకోబోయేది సువర్ణరేఖ అనే నది గురించి. ఈ నదిలో రేణువుల రూపంలో బంగారం దొరుకుతుంది. జార్ఖండ్ రాజధానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నది ఆదివాసుల స్థలం రత్నగిరి దగ్గర సువర్ణరేఖ అనే నది ప్రవహిస్తుంది. ఇది మామూలు నది కాదు. ఈ నదిలో దాగున్న బంగారం గురించి మనం అంచనా కూడా వేయలేం. జార్ఖండ్ లోని రత్నగిరికి పెద్ద పెద్ద బంగారు వ్యాపారులు వచ్చి ఆదివాసుల దగ్గర నుండి తక్కువ ధరకే బంగారాన్ని కొని తీసుకెళ్తుంటారు. మరి ఆదివాసులకు ఇంత మొత్తంలో బంగారం ఎక్కడి నుంచి వస్తుంది? దీని వెనక పెద్ద రహస్యమే దాగుంది. ఆ రహస్యమే పవిత్ర నది అయిన సువర్ణరేఖ. ఆదివాసుల దగ్గర ప్రవహించే ఈ నదిని నంద అని పిలుచుకుంటారు అక్కడి వారు. ఇక్కడ బంగారు కణాలు నీటితో పాటే ప్రవహిస్తాయి. అందువల్లే ఈ నదిని సువర్ణరేఖ అని పిలుస్తుంటారు. ఇక్కడి ఆదివాసులు రాత్రి పగళ్లు కష్టపడి ఆ నది నీటి నుండి బంగారు కణాలను వేరు చేసి స్థానిక వ్యాపారులకు అమ్మి జీవనం గడుపుతుంటారు. ఇది వారి దినచర్య. ఈ నది గురించి ఇంకో ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, ఈ నది తన జన్మస్థలం నుండి మొదలై ఆ తరువాత ఏ నదిలోనూ కలవదు. చివరగా బంగాళాఖాతంలోకే వెళ్లి కలుస్తుంది. ఈ నది ఇసుకలో దొరికే బంగారు కణాల వెనుక దాగున్న రహస్యమో లేదా ప్రకృతి చేసిన అద్భుత సృష్టి ఏంటో ఆ దేవుడికి తెలియాలి. ఈ బంగారు కణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడ ఆ నదిలో కలుస్తున్నాయనే విషయం ఇప్పటికీ శాస్త్రవేత్తలు కనుక్కోలేకపోతున్నారు. స్థానికులు చెప్పేదేంటంటే, ప్రభుత్వం నుండి చాలా మంది వచ్చి ఇక్కడ పరిశోధనలు చేశారని, కానీ బంగారు రహస్యం యొక్క గుట్టేంటో తెలుసుకోలేకపోయారని, ఈ విషయంలో వారు ఫెయిల్ అయ్యారని చెప్పారు. మరి బంగారు కణాలు ఏ నేల నుండి వచ్చి కలుస్తున్నాయో అర్థం కావడం లేదు. ఇలాంటిదే ఇంకొక ప్రదేశం కేరళలోని పున్నపూచ మరియు బాచియూతపూచ. ఇవి నదీ ప్రాంతాలు. ఈ ప్రదేశాల్లోని నదీ తీరాల్లో బంగారం దొరుకుతుంది. అంబన్, కడువ, చాబియార్ పూజ, మన్నార్ కట్ట ప్రాంతాల్లోని నదుల్లోని నీటిలో బంగారు రేణువులు ఉన్నాయట. కానీ తక్కువ మొత్తంలో చాలా కష్టపడితే తప్ప ఈ బంగారం దొరకదు. నదుల్లోని ఇసుకను జల్లెడ పట్టి బంగారు రేణువులను వేరు చేసి తీయాల్సి ఉంటుంది. ఏది ఏమైనా అక్కడి జనం ఈ బంగారాన్ని వెలికి తీయడంలో చాలా కష్టపడుతున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.